పోలియో ఒకప్పుడు ఇది పెద్ద మహమ్మారి దీని బారిన పడి చాలామంది పిల్లలు జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది పోలియో పోలియో మైరటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది దీన్ని అరికట్టడానికి పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి ఏటా అక్టోబర్ ఇరవై నాలుగున ప్రపంచ పోలియో దినోత్సవాన్ని చూద్దాం ఒకప్పుడు ప్రపంచాన్ని వణిగించిన పోలియో మహమ్మారిని సమూలంగా కొట్టడంలో రెండు చుక్కలు కీలకమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు పాయింట్ ఐదు లక్షల పోలియో కేసులు నమోదవుతుండగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ సంస్థలు తీసుకున్న చర్యలతో ఒకటి రెండు దేశాల్లో మినహా ప్రపంచవ్యాప్తంగా పోలియో మహమ్మారిని నిర్మూలించారు పోలియో కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వచ్చే వారి ద్వారా ఇతర దేశాల్లోనూ వ్యాపించే ప్రమాదముందని భావించి ఏటా రెండు సార్లు ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో పోలియో వైరస్ ఉన్నట్లు గుర్తించగా రెండు వేల ఇరవై రెండులో ఆగ్నేయ ఆఫ్రికాలో పాకిస్తాన్ నుంచి సంక్రమించిన వైరస్ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అరికట్టేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలియో టీకా అభివృద్ధి చేసిన వైద్య పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన జోనస్ ఫాల్క్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ ఇరవై నాలుగున ప్రపంచ పోలియో డే నిర్వహిస్తున్నారు ఒక్కో సంవత్సరం ఒక్కో నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇందులో భాగంగా ఈసారి ఏ ఛాన్స్ ఫర్ రిఫ్లక్షన్ అండ్ రిమైండ్ టు రీచ్ ఎవ్రీ లాస్ట్ చైల్డ్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రణాళిక రూపొందించింది పోలియో వైరస్ ఐదేళ్లలోపు చిన్నారులను అత్యధికంగా ప్రభావితం చేస్తుంది మల నోటి మార్గం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది ఇది పేగుల్లో చేరి నాడీ వ్యవస్థలోకి ప్రవేశించి పక్షవాతానికి కారణమవుతుంది అరుదుగా సోకే అంటువ్యాధి అయినప్పటికీ ఈ వైరస్ మెదడులోని కొన్ని కణాలను భారీగా దెబ్బతీస్తుంది పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించినప్పటికీ ఎప్పుడైనా వ్యాపించే ప్రమాదం ఉందనే భావనతో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపడుతోంది ప్రతి ఒక్కరికి రెండు చుక్కల పోలియో టీకా వేయాలనే లక్ష్యంతో భారత్ ఈ మహమ్మారిని అంతం చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ రెండున పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించింది ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసుల్లో అరవై శాతం మన దేశంలోనే ఉన్నాయి రెండు దశాబ్దాల్లో ఇరవై ఏడు మార్చి రెండు వేల పద్నాలుగు నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి పోలియో రహిత ధృవీకరణ పొందింది చివరి పోలియో కేసు పశ్చిమ బెంగాల్లోని హౌరాలో రెండు వేల పదకొండు జనవరి పదమూడున నమోదైంది అయితే ఈ లక్ష్యం సాధించేందుకు భారత్ ఎన్నో అడ్డంకులను అధిగమించింది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో పోలియోపై అవగాహన కల్పించి ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి వ్యాక్సిన్ అందించేలా భారత ప్రభుత్వం కృషి చేసింది బస్టాండ్లో పాఠశాలల్లో ఇంటి వద్దకు వెళ్లి మరీ పోలియో డ్రాప్స్ వేసి ఎంతో మంది ప్రాణాలను ఆరోగ్య శాఖ అధికారులు కాపాడారు ప్రతి సంవత్సరం రెండుసార్లు చొప్పున ఇప్పటికీ పోలియో వ్యాక్సిన్ వేస్తూ మహమ్మారిని అంతం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి దీంతో ప్రపంచ దేశాలకు పోలియోను అంతం చేసిన భారత్ ఆదర్శంగా నిలిచింది నేడు ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య తొంభై తొమ్మిది శాతానికి తగ్గింది భారత్లోనూ ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి రెండు చుక్కలు పోలియో టీకా వేయడంతో మహమ్మారిని బ్యూరో రిపోర్ట్ న్యూస్